అందరికీ నమస్కారం. నేను మీ గాలిపల్లి జగదీష్. ఈరోజు మరి మనం ఈనాడు వార్తలు చూసినట్టయితే మరి పెద్ద ఎత్తున కూడా మరి కరోను మన భారతదేశం కట్టడి చేసింది అనుకోవచ్చు. మరి అదేవిధంగా కట్టడి చేసినప్పటికి కూడా మరి ఎక్కువ సంఖ్యలో కూడా రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా మరి కరోనా వచ్చింది, వేతనాల్లో కోత తెచ్చింది అనేది ఇక్కడ మనం మెయిన్గా చూడవచ్చు. మరి వేతనాల్లో కోత, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధుల జీతాలు తగ్గింపు, కరోనా ప్రభావం నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం. మరి ఆపన్న హస్తం, 5 కోట్ల చెక్కు, మరి 5 కోట్ల మందులు అందించిన హెటిరో అధినేత, 5.25 కోట్ల చెక్కును కేటీఆర్కు అందజేసిన వాల్యూ ల్యాబ్ సీఈఓ. మరి ఎవరెవరికి ఎంత కోత అనేది చూడొచ్చు ఇక్కడ. మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులకు 75% కడిగేస్తారట. వివిధ కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులకు 50%, మరి 4వ తరగతి ఉద్యోగులకు 10%, ఐఏఎస్ ఐపీఎస్లకు 60%, పింఛన్దారులకు 50%, ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు 10%. మరి వేతనాలలో కోత విధించడం జరిగింది మనం ముఖ్యంగా చూడవచ్చు. మరి ఇంకొక పెద్ద న్యూస్ ఏంటంటే కరోనా వయా ఢిల్లీ. ఇక్కడ చూడవచ్చు మనం పెద్ద ఎత్తున మరి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం నుంచి సుమారు వివిధ ఆసుపత్రులకు వెళ్తున్న కరోనా అనుమానిత వ్యక్తులు. వీరంతా కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన 6 తెలంగాణ వాసుల మృతి. మరి నిజాముద్దీన్లో జరిగిన మృత ప్రార్థనలో పాల్గొన్న 2000 మంది, వారిలో 280 మంది విదేశీయులు కూడా. పలువురిలో బయటపడిన కోవిడ్-19 లక్షణాలు. మౌలానాపై కేసుకు ఆదేశం, ఏపీలోనూ కలవరం. మనం ఇక్కడ చూడవచ్చు వారిని కలిసిన వారికి పరీక్షలు. మరి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చూడవచ్చు మరి బతుకు కల్లోలం. మరి కళ్ళు లేక మరి బతుకు కల్లోలం అవుతుంది. మందు కళ్ళు తాగేటోళ్లకు మరి కళ్ళు మద్యం దొరక్క మతి తప్పుతున్న బాధితులు. అదేవిధంగా మరి ఈ తంబాకు గుట్కా లేకుండా కూడా చాలామంది కూడా ఇటువంటి బారిన పడుతున్నారు. అది ఇంకొక వార్త కూడా మనం తీసుకోవచ్చు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృత్యువాత. బాధితుల్లో నిండిపోతున్న ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం. జిల్లాలోని ఆసుపత్రులకు పెరుగుతున్న తాకిడి, అంటే మానసికంగా వాళ్ళు వలస కూలీలపై అమానుషం. ఉత్తరప్రదేశ్లో బరేలీ జిల్లా అధికారులు సుమారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలకు ఇలా కూర్చోబెట్టి వారిపై వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేశారు. రిలయన్స్ విరాళం 500 కోట్లు, పెద్ద మనసు చాటుకున్న కార్పొరేట్ దిగ్గజాలు. భారీగా సాయం ప్రకటించిన ఎల్ఐన్టీ, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్స్, కార్ప్ టొరంటో. మరి జాగ్రత్తే చికిత్స అని చూడవచ్చు. సోకకుండా చూసుకోవడమే మేలు. వ్యక్తిగత క్రమశిక్షణ చాలా ముఖ్యం. కరోనాపై సమిష్టిగా పోరాడాలి. కేవలం ప్రభుత్వమే అన్ని చేయడం సాధ్యం కాదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో భాగస్వామ్యులు అవ్వాలి. భవిష్యత్తులోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈనాడు ముఖాముఖిలో ప్రముఖ హృద్యోగ నిపుణులు డాక్టర్ సోమరాజు. మరి బయటకు వెళ్ళాలంటే భయం. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా, మూతపడ్డ దుకాణాలు, తగ్గిన పార్ట్ టైం ఉద్యోగాలు, కొత్తగా ఇక్కడికి వచ్చిన వారికి మరిన్ని ఇబ్బందులు. అమెరికాలో ఉంటున్న తెలుగువారి ఆవేదన. మరి పెద్ద ఎత్తున చూడవచ్చు మనం ఇక్కడ. మరి అదేవిధంగా బయటకు వెళ్ళాలంటే భయం, రకరకాల వేతనాల్లో కోత. మరి ప్రస్తుతానికి మార్చి వేతనంలోనే ఈ పైసలు కూడా ఎప్పుడు ఇస్తారనేది కూడా తెలియజేయలేదు. మరి ఉద్యోగుల గుండెల్లో గుబులైంది. కరోనా గుబులు అంటే మరి వేతనాల్లో కోత, ఇదొక పెద్ద గుబులు. మరి ఇక్కడ మనం చూడవచ్చు మరి ఇక్కడ ఎవరైతే వీళ్ళు ఖండించారు, ప్రభుత్వ ఉద్యోగులే కావచ్చు, ఉపాధ్యాయులే కావచ్చు, పింఛనర్లే కావచ్చు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఐక్యవేదిక ఖండించింది, పునరాలోచించాలని డిమాండ్ చేసింది. వలస కూలీలపై క్లోరిన్ ద్రావణం పిచికారి. కరోనా వయా ఢిల్లీ. పెట్రోల్ బంకు కార్మికులకు బీమా ఏది? ఈ ముందు జాగ్రత్త చికిత్స. ఎండల సెగ పెరుగుతుంది. అటవీ శాఖ పదోన్నతులు. సింగరేణిలో లాక్డౌన్ ప్రకటించాలి తమ్మినేని. అంతా ఆందోళకరణం. ఇక్కడ చూడవచ్చు కరోనాపై సమరానికి ఆపన్న హస్తం. మరి నా పేరు కరోనా, నాది చైనా అని ఒక మరి బాధితు ఒక అతను మరి ఆ విధంగా చేసాడు. సమగ్ర ధాన్యం బియ్యం విధానం తెస్తాం. దేశానికి అన్నపూర్ణగా అవతరించుకున్న తెలంగాణ అవకాశాన్ని రైస్ మిల్లులు అందిపుచ్చుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. వీళ్ళు కూడా ఒక 50 లక్షల మరి చెక్కు అందజేస్తున్నారు సీఎంకు. చూడవచ్చు సీఎంకు 50 లక్షల చెక్కు అందజేస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేందర్, మోహన్ రెడ్డి, చిత్రంలో మంత్రి గంగుల, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి.
ప్రతిష్టకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కరీంనగర్లో మళ్ళీ కలవరం. మరి కరీంనగర్లో మళ్ళీ ఒక ఇద్దరు బాధితులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు తేలింది. నగరంలోని తాజాగా మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకడంతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఈ నెల 14 కరీంనగర్ వచ్చిన 10 మంది ఇండోనేషియాలోని కరోనా వ్యాధి ఉన్నట్లు గతంలో తెలియడం, వారికి సేవలు అందించిన యువకుడికి ఆ తర్వాత పాజిటివ్ నిర్ధారణ అవడంతో జిల్లా యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. తాజాగా యువకుడు తల్లికి సోదరునికి ఈ వ్యాధి సంక్రమించడంతో మరిన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటి వరకు కరీంనగర్లో ఇండోనేషియాను సంచరించిన ప్రాంతంలో సుమారు 4,000 ఇళ్లలో ప్రత్యేక నిర్బంధంలో ఉంచారు. ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. వారం క్రితం 100 వైద్య బృందాలతో ఇంటింటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనుమానమున్న 70 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. తాజాగా యువకుడి సోదరునికి తల్లికి కరోనా సోకడంతో వీరిని కలిసిన వారికి గుర్తించేందుకు ఊటాఊటిన చర్యలు చేపట్టారు. ఈ 4,000 ఇళ్లలో 14 వైద్య బృందాలతో 1 ఏప్రిల్ మరోసారి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. మరి ఈ విధంగా చూడవచ్చు, ఢిల్లీకి వెళ్ళొచ్చిన వారెవరు? బాసటకా నిలిచిన కార్తిక్ ఆర్యన్, విదేశీ విద్యానిధితో ఎదిగా కృతజ్ఞతలు చాటుకున్న సీఎం సహాయనిధికి విద్యార్థి విరాళం. మరి కరీంనగర్ వార్తలు చూడవచ్చు, కలిసికట్టుగా ఒకే జట్టుగా అటవిక భక్షణ. మరి కరోనా బాధితుల ఉచిత వైద్య సేవలు అందిస్తాం. పారిశుద్ధ కార్మికులకు మరి ఇక్కడ చూడవచ్చు, మరింత కట్టుదిట్టం. మరో ఇద్దరికి కరోనా పాజిటివ్. విలేకరుల సమావేశంలో పాలనాధికారి శశాంక. అప్రమత్తమైన అధికారులు. నిర్దేశిత సమయంలో ధాన్యం కొనుగోలు, రైతులకు కూపన్ల పంపిణీ. మరి సుషీన్ లారా ముచ్చట ఎట్లున్నదంటే, మరి రైతులను ఆదుకునేటందుకు ఒక గింజ కూడా ఓనియా, ఒక బత్త కూడా ఓనియా అని మరి పెద్ద ఎత్తున కూడా ఏదైతే సీఎం కేసీఆర్ నిన్న ఆదేశాలు జారీ చేసిందో, మరి యంత్రాంగం అంతా కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ పనులు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు. కళాశాల మైదానంలో చేపలు విక్రయాలు. మరి మటన్ చికెన్ ధరలు బాగా పెరిగినాయి కాబట్టి చేపల మార్కెట్లో ప్రజలు గుంపులుగా కొనుగోలు చేయడం, సామాజిక దూరం పాటించకపోతే ఎలా అని చాలామంది ఇట్లా చేశారు. వలస కూలీలకు బియ్యం నగదు పంపిణీ ఇక్కడ చూడవచ్చు. కరోనా బాధితులకు సహాయం, చిన్నారుల పిగడపెళ్ళి. మరి ఇక్కడ మనం చూడవచ్చు, మండలంలోని ఎల్లాపూర్కు చెందిన మోదుంపల్లి మల్లేశం కుమారులైన గౌతమ్ సిద్ధార్థలు తాము కిడ్నీ బ్యాంకులో దాచుకున్న 2,500 కరోనా బాధితులకు సహాయం కోసం సుమారు మంత్రి ఈశ్వర్కు పిగడపెళ్ళి అందజేశారు. వీరిని అది ఆదర్శంగా తీసుకొని బాధ్యుల సహాయానికి మంచి మనసుతో ముందుకు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీసీ సభ్యుడు రాజేందర్ రావు, మరి ఎంపీపీ గోలి శోభ పాల్గొన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం, మరి 2,500 విరాళాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్కు అందజేస్తున్న చిన్నారులు మనం ఇక్కడ మెయిన్గా చూడవచ్చు. మరి ఈ విధంగా సహాయం చేయొచ్చు. పైసలు ఉన్న వాళ్ళని జిల్లా వ్యవసాయ అధికారిపై చర్యలు. అధిక ధరలకు విక్రయిస్తే పీడీ యాక్ట్. మరి ఇక్కడ చూడవచ్చు, మరి ముఖ్యంగా భారత్ వెంటిలేటర్లు ఇది చూడవచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా సచిన్ అంటాడు. బ్రయంట్ టవెల్కు 25 లక్షలు, విజేతలకు టాయిలెట్ పేపర్. మరి ఇక్కడ క్వాలిఫైయర్స్ తొందరపడద్దు. మరి మిథిలీ సాయం 10 లక్షలు, జూన్ 30 వరకు టీటీ బంద్, కరోనాపై పోరు కోసం. మరి ఇక్కడ కరోనా వైరస్ను పోరాటంలో కేంద్ర మహారాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ప్రకటిస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. భౌతిక దూరం పాటించాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న కోహ్లీ, అనుష్క దంపతులు ఆర్థిక సహాయం కూడా అందించాలని నిర్ణయించుకున్నారు. ప్రధానమంత్రి నిధి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి సహాయం అందిస్తానని నేను అనుష్క ప్రతిజ్ఞ చేస్తున్నాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారిని చూస్తుంటే మా హృదయాలు భరవెక్కుతున్నాయని ఇక్కడ తెలపడం జరిగింది. మరి అగ్గి మీద గబ్బిలం కావద్దు, గబ్బిలాలతోటే మరి ఇక్కడ ఈమె చేయడం జరిగింది. ఒకసారి చూడవచ్చు, మరి బతుకుల్లో కల్లోలం, కరోనా ఆపేద్దామని ఇక్కడ బహుదూరపు వలసదారి ఇది చూడవచ్చు. మరి వలస బతుకుల వసతి, కూలీలను ఆడుకునేందుకు 29.96 కోట్ల విడుదల ఇక్కడ చూడవచ్చు. మరి ముఖ్యంగా అమెరికా కంటే భారత్లోనే కరోనాల మరణాల రేట్లు ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి, జాగ్రత్తలు పాటించకపోతే కష్టం అంటున్నారు. ఒకే రోజు 227 కేసులు, గంటలో వైరస్ నిర్మూలన, సరికొత్త యంత్రం ఆవిష్కరణ. రిలయన్స్ 500 కోట్లు మరి దానం చేసిండు. చూడొచ్చు ఇక్కడ, కోలుకున్న బ్రిటన్ యువరాజు, స్వీయ నిర్బంధంలో ఇజ్రాయెల్ ప్రధాని, యుద్ధ ప్రతిపాదన సన్నద్ధం, లక్షల సంఖ్యలో వ్యక్తిగత రక్షణ పరికరాల తయారీ. బీహార్లో తూర్పు
చంపారన్ జిల్లా శివారులో మూసివేసిన భారత్ నేపాల్ సరిహద్దుల మధ్య తమను స్వదేశంలో అనుమతించారని భారత అధికారులను వేడుకుంటున్న వలస కార్మికులు. ఇట్లు మీ గాలిపెళ్లి జగదీష్. మరి కరోనాతో నష్టపోయిన మీడియాకు $10 కోట్ల. మరి ఫేస్బుక్ ప్రకటన చూడొచ్చు. ముఖ్యంగా కరోనా వైరస్ తెచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న మీడియా సంస్థలకు తోడ్పాటు అందించేందుకు $10 కోట్ల విరాగంగా ఇవ్వనడు సామాజిక మీడియా దిగ్గజం ఫేస్బుక్ తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో విశ్వసనీయత సమాచారం చాలా అవసరమని పేర్కొంది. COVID-19 మహమ్మారిని గుర్తించి ప్రజలకు సమాచారం అందించడానికి మీడియా అసాధారణ పరిస్థితుల్లో పనిచేస్తుందని, జర్నలిజం ఆవశ్యకత బాగా ఉన్న ఈ తరుణంలో ప్రకటనలతో వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, ప్రాంతీయ పత్రికలపై ఈ ప్రభావం బాగా పడింది, ఇదే సమయంలో ప్రజలు తమకు అవసరమైన కీలక సమాచారం కోసం వీరిపై ఆధారపడుతున్నారని పేర్కొంది. ఫేస్బుక్ జర్నలిజం ప్రాజెక్టు ద్వారా స్థానిక మీడియా సంస్థలకు $2.5 కోట్ల అత్యవసర గ్రాంటు ఇవ్వనున్నట్టు తెలిపింది. డబ్బును వార్తా సంస్థలకు బదలాయించే అదనపు మార్కెటింగ్ కసరత్తు కింద $7.5 కోట్ల ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో పబ్లిషర్లకు గ్రాంట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా భయం కంటే పెద్ద సమస్య సుప్రీం వలస కార్మికులను సంక్షేమంపై విచారణ. ఇది చూడొచ్చు. మనం ఇక్కడ అందరికీ మరొకసారి క్షణార్థం తెలుపుతుంటూ మీ గాలిపెళ్ళి జగదీష్. ఈరోజు వార్తలు మీకు చాలా అలరించాయని, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.